मॉर्निंग स्टूडेंट्स, टुडे वी विल डिस्कस सेवन चैप्टर ऑफ सेवन्थ क्लास मैथमेटिक्स ऑफ पेज नंबर 142. सो एस्पेशली मनम इंदो डेटा हैंडलिंग गुरिंचि नेर्चुकुंटाम. सो बिफोर गोइंग दैट, सो वाट इज डेटा? सो मनम डिसीजंस तीसुकोवडानिकि इन्फॉर्मेशन अनेदि चाला इंपॉर्टेंट अवुतुंदि. अंटे इप्पुडु फॉर एग्जांपल ఎలా అంటే, మీ దగ్గర 500 రూపీస్ ఉన్నాయనుకోండి. మీరు ఒక షాప్కి పోయారు. సో ప్రైస్ లిస్ట్ ఉంటుంది. సో ప్రైస్ లిస్ట్ అనేది ఏంటంటే ఇన్ఫర్మేషన్, అంటే బిస్కెట్ ఇంత ప్రైస్, ఓకే, సో చాక్లెట్ ఇంత ప్రైస్, సో నెక్స్ట్ పాల ప్యాకెట్ ఇంత ప్రైస్. సో ఆ ప్రైసెస్ ఉన్నప్పుడు మీరు ఆ డెసిషన్ తీసుకోవచ్చు, అంటే 500కి ఎన్ని సామాన్ తీసుకోవాలనుకుంటున్నారో అన్ని సామాన్ తీసుకోవచ్చు. సో దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ అంటే ఇన్ఫర్మేషన్, అదే డేటా అని అంటారు. సో ఆ ఇన్ఫర్మేషన్ డెసిషన్స్ అనేది మనం 3 టైప్స్గా తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మీన్ అవుతుంది, ఇంకొకటి మీడియన్ అవుతుంది, ఇంకొకటి మోడ్ అవుతుంది. సో ఫస్ట్ మనము మీన్ గురించి నేర్చుకుందాం. సో మీన్ అంటే ఇట్ రిప్రజెంట్స్ ద యావరేజ్, యావరేజ్ వాల్యూ అన్నట్టు, ఓకేనా. సో దీనికి కొన్ని మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, ఒక పర్సన్, ఓకేనా, సో ఇప్పుడు మనకు ఒక 5 పర్సన్స్ ఉన్నారు. 5 పర్సన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ ఫుడ్ తింటారు అనుకోండి. సో అందరూ తిన్న ఫుడ్ ప్లస్ నెంబర్ ఆఫ్ మనము సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే యావరేజ్గా ఒక పర్సన్ ఎంత ఫుడ్ తింటాడు అనేది మనకు తెలిసిపోతుంది. సో జనరల్గా ఇది మనము న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం, యావరేజ్గా ఇంతమందికి కరోనా వచ్చింది, ఇంతమందికి కరోనా తగ్గింది అని చెప్పి, ఓకేనా. దట్ ఈస్ నథింగ్ బట్ స్టాటిస్టిక్స్. సో ఇక్కడ మనం ఎక్సర్సైజ్ 1 తీసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ మ్యాక్సిమం డే టైమ్ టెంపరేచర్స్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ ఇన్ ఏ వీక్ ఫ్రమ్ 26 ఫిబ్రవరి నుంచి 4 మార్చ్ వరకు ఇక్కడ మనకు రికార్డ్స్ ఇచ్చారు. సో మ్యాక్సిమం టెంపరేచర్ ఎక్కడ ఉంది చూడండి. సో ఇక్కడ మనకు 33 డిగ్రీస్ అయితే ఉంది మ్యాక్సిమం టెంపరేచర్. సో యావరేజ్ టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో యావరేజ్ టెంపరేచర్ అంటే సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. సో ఇక్కడ మనకు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమున్నాయి, 26 ప్లస్ 27 ప్లస్ 30 ప్లస్ 32 ప్లస్ 33. సో 26 ప్లస్ 27 ప్లస్ 30 ప్లస్ 32 ప్లస్ 33 ప్లస్ 32 బై 7. సో మనకు 210 వచ్చింది దీని యొక్క సమ్ అనేది. డివైడెడ్ బై 7 చేస్తే యావరేజ్ టెంపరేచర్ అనేది 30 డిగ్రీస్ సెల్సియస్ వచ్చింది స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ వచ్చింది స్టూడెంట్స్, సో మిడ్ డే మీల్ ప్రోగ్రామ్లో 5 కాన్సిక్యూటివ్ డేస్ అంటే 5 సీరియల్ డేస్ లోపల దిస్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ బోట్నానా రైస్ దట్ కన్జ్యూమ్డ్. సో ఇంత రైస్ అనేది కన్జ్యూమ్ అయ్యింది. సో ఫైండ్ ద యావరేజ్ రైస్ కన్జంప్షన్ ఫర్ ద 5 డేస్. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, ఈ 5 క్వాంటిటీస్ని యాడ్ చేసి 5తో డివైడ్ చేయాలి, ఓకే. సో దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ నా, సో మీన్ అంటే సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. సో సమ్ ఆఫ్ క్వాంటిటీస్ ఏమొచ్చింది, సో వీటన్నిటిని యాడ్ చేస్తే 79.500 కేజీ వచ్చింది, ఓకేనా. సో దీన్ని మనము 5తో డివైడ్ చేసినట్టయితే కనుక, సో సో 79 కేజీ 500 గ్రామ్స్ వచ్చింది. సో మొత్తాన్ని గ్రామ్స్తో రాసుకుంటే 79,500 గ్రామ్స్ అనేటిది మనకు సొల్యూషన్ అయింది స్టూడెంట్స్, బై డివైడెడ్ బై 5 చేస్తే, ఓకే. ఆర్ మీరు ఇక్కడ పాయింట్ కూడా పెట్టుకోవచ్చు. సో పాయింట్ తీసేస్తే ఇక్కడ డినామినేటర్లో 100 వస్తుంది. సో 5 ఫిఫ్టీన్ థౌజండ్ 900. సో దీన్ని మనం 5తో డివైడ్ చేస్తే 15,900 వచ్చింది. సో డినామినేటర్లో 100 ఉంది కాబట్టి 1000 వస్తుంది, 3 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి. సో మనకు డినామినేటర్లో 1000 ఉంది కాబట్టి, సో 3 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడితే 15.900 కేజీ అనేటిది యావరేజ్ రైస్ కన్జ్యూమ్డ్ బై వాట్ నానా కన్జ్యూమ్డ్ ఇన్ ద మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అన్నమాట. సో నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక విలేజ్లో డిఫరెంట్ క్రాప్స్ వేశారు ఫర్ 4 సక్సెసివ్ ఇయర్స్, అంటే కంటిన్యూస్గా 4 ఇయర్స్ లోపల. సో దిస్ ఈజ్ ద ప్రాఫిట్ చార్ట్, వాళ్ళకు ప్రాఫిట్ ఏ రకంగా వచ్చింది అనేటిది. సో ఇక్కడ మనం చూద్దాము. సో ఫస్ట్ 2005 2006 2007 2008 ఈ కాన్సిక్యూటివ్ ఇయర్స్ లోపల, సో ప్రాఫిట్ ఆన్ గ్రౌండ్ వచ్చి 7,000 8,000 7,500 7,500. సో ఇట్లా మనకు డేటా ఇచ్చారు. సో ఫస్ట్ క్యాలిక్యులేట్ ద మెయిన్ ప్రాఫిట్ ఫర్ ఈచ్ క్రాప్ ఓవర్ ద 4 ఇయర్స్. సో మనము అన్నిటికీ కూడా మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, మీన్ ఆఫ్ గ్రౌండ్నట్స్, మీన్ ఆఫ్ జావార్, మీన్ ఆఫ్ మిల్లెట్స్. సో బేస్డ్ అపాన్ దాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ నానా, వీఆర్ గోయింగ్ టు డిసైడ్ మనం నెక్స్ట్ ఇయర్ ఏ క్రాప్ వేయాలనేది డిసైడ్ చేద్దాం. సో ఇప్పుడు మీన్ ఆఫ్ గ్రౌండ్నట్స్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. సో ఇక్కడ మీరు సమ్ ఆఫ్ క్వాంటిటీస్ చూసినట్టయితే, సో 7,000 ప్లస్ 8,000 ప్లస్ 7,500 7,500, ఓవరాల్గా మనకు 30,000 వచ్చింది. 30,000ని 4తో డివైడ్ చేస్తే 7,500 అనేటిది మనకు యావరేజ్గా 7,500 వచ్చింది ప్రాఫిట్.
సో నెక్స్ట్ జావర్కి చూసినట్టయితే 6000 ప్లస్ 1000 ప్లస్ 8000 ప్లస్ 1000 మనకు మొత్తంగా 16000 డివైడెడ్ బై 4 చేస్తే 4000 రూపీస్ వచ్చింది మనకు మెయిన్ ప్రాఫిట్, యావరేజ్ ప్రాఫిట్. సో నెక్స్ట్ మిల్లెట్స్ని చూసినట్టయితే సో 9500 ప్లస్ 300 ప్లస్ 400 బై 4. సో ఇవన్నీ కూడా మనకు డేటా నాన్న, ఇవన్నీ కూడా మనకు 4 ఇయర్స్లో వచ్చిన ప్రాఫిట్స్. ఇవి మిల్లెట్స్ బాక్స్లో మీరు చూడొచ్చు ఇవి. ఓకే సో 21000 బై 4, సో 4 1 4 5250. సో ఇది మనకు ప్రాఫిట్ అవుతుంది. సో బేస్డ్ అపాన్ దాట్ యావరేజ్గా మనకు అన్నిటికన్నా యావరేజ్ ప్రాఫిట్ దేనికి ఎక్కువ ఉంది అంటే గ్రౌండ్ నట్స్కి ఉంది. కాబట్టి వీఆర్ గోయింగ్ టు ప్లాంట్ ఆర్ కల్టివేట్ గ్రౌండ్ నట్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్. సో ఇక్కడ చూడే స్టూడెంట్స్ ద నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ హూ ట్రావెల్డ్ ఇన్ ఆర్టీసీ బస్ ఫ్రమ్ ఆదిలాబాద్ టు నిర్మల్. సో 4 ట్రిప్స్లో సో 39 ప్యాసింజర్స్, 30 ప్యాసింజర్స్, 45 ప్యాసింజర్స్, 54 ప్యాసింజర్స్. సో హీఈస్ ఆస్కింగ్ ద ఆక్యుపెన్సీ రేషియో, మీన్స్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ట్రావెలింగ్ పర్ ట్రిప్ ఆఫ్ ద బస్. సో హియో సో ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ట్రావెలింగ్ పర్ ట్రిప్ ఏమవుతుంది, సో 39 ప్లస్ 30 ప్లస్ 45 ప్లస్ 54 బై 4. సో వీటన్నిటిని యాడ్ చేయాలి. సో ఇవన్నైతే ఉన్నాయో క్వాంటిటీస్ వాటితోని డివైడ్ చేయాలి. సో 4 1 4 ఇక్కడ మనకు 168 సమ్ వచ్చింది, 4 4 16, 4 2 8. సో 42 ప్యాసింజర్స్ ఈజ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ట్రావెలింగ్ ఫర్ ఎవ్రీ ట్రిప్ అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనకు 5th క్వశ్చన్ చూడొచ్చు. మనకేమిచ్చారు స్టూడెంట్స్, ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద మార్క్స్ స్కోర్డ్ బై అంజు, నీలేష్ అండ్ అలక్యా ఇన్ 4 యూనిట్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఓకేనా, సో ఇట్లా ఇచ్చారు. సో ఇంగ్లీష్లో మనకు 4 యూనిట్స్లో మనకు మార్క్స్ ఇచ్చారు. సో ఇది టేబుల్, ఫైండ్ ద యావరేజ్ మార్క్స్ ఆప్టెండ్ బై లేఖియా. సో 20 ప్లస్ 24 ప్లస్ 24 ప్లస్ 24 డివైడెడ్ బై 4 చేస్తే మనకు యావరేజ్ మార్క్స్ ఆఫ్ లేఖియా వస్తుంది. సో రైట్, సో ఇక్కడ మనం చూడొచ్చు. సో 92/4 వచ్చింది, 23 మార్క్స్ అనేది తన యావరేజ్ మార్క్స్. సో నెక్స్ట్ యావరేజ్ మార్క్స్ ఆఫ్ అంజు. సో ఇక్కడ మనము అంజుది 3తోనే డివైడ్ చేస్తాం. ఎందుకు అనంటే అంజు ఒక ఎగ్జామ్లో కంప్లీట్గా అబ్సెంట్ అయ్యిండు. సో అబ్సెంట్ అయ్యిండు కాబట్టి 3 ఎగ్జామ్స్ రాసిండు, కాబట్టి ఆ 3 ఎగ్జామ్స్కి మాత్రమే మనం యావరేజ్ ఇస్తాం. కాబట్టి ఇక్కడ 3తోనే డివైడ్ చేస్తాము. సో ఒక ఎగ్జామ్లో అబ్సెంట్ అయితే మిగతా 3 ఎగ్జామ్స్లో తనకు వచ్చిన మార్క్స్ ఇవి. సో దాన్ని 3తో డివైడ్ చేస్తే సో 21 మార్క్స్ అనేది తన యావరేజ్ మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఆ స్టేట్మెంట్ కూడా నీట్గా రాసి చూడొచ్చు మీరు ఇక్కడ. సో యావరేజ్ మార్క్స్ సెక్యూర్డ్ బై నీలేష్. సో నీలేష్కి ఒక మార్క్స్ ఒక ఎగ్జామ్లో 0 మార్క్స్ వచ్చినాయి, కానీ తను రాశాడు ఆ ఎగ్జామ్. సో మనము 4 ఎగ్జామ్స్కి కలిపి అంటే మనము 4తో డివైడ్ చేస్తాం. ఎందుకంటే 4 ఎగ్జామ్స్ తను అటెంప్ట్ చేశాడు కాబట్టి 4తో డివైడ్ చేస్తాం. సో మనకు యావరేజ్ మార్క్స్ అనేది 66/4 అంటే సో 33/2 వచ్చింది. సో అంటే 16.5 మార్క్స్ వచ్చాయి. సో హూ పర్ఫార్మ్డ్ బెస్ట్ ఇన్ ఇంగ్లీష్ అని అంటే సో లేఖియాకి అందరికన్నా ఎక్కువ యావరేజ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి సో లేఖియా పర్ఫార్మ్డ్ బెస్ట్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇక్కడ 3 ఫ్రెండ్స్ వెంట్ టు ఏ హోటల్ టు వాట్ అన్ హ్యావ్ దర్ బ్రేక్ఫాస్ట్. సో దే హ్యాడ్ పేడ్ 16 రూపీస్, 17 రూపీస్ అండ్ 21 రూపీస్ రెస్పెక్టివ్లీ. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి వాళ్ళ మెయిన్ ఎక్స్పెండిచర్ ఫైండ్అవుట్ చేయమంటారు. సో మెయిన్ ఫైండ్అవుట్ చేయమంటే సో 16 ప్లస్ 17 ప్లస్ 21 బై 3 చేస్తాము. సో మెయిన్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 16 ప్లస్ 17 ప్లస్ 21 బై 3. సో 54/3 అంటే 18 రూపీస్ వల్ల మెయిన్ ఎక్స్పెండిచర్ అవుతుంది. సో సెకండ్ కేస్ మనకి ఏమిచ్చాడంటే ఇఫ్ దే హ్యావ్ స్పెంట్ 3 టైమ్స్ ద అమౌంట్ దట్ దే హ్యావ్ ఆల్రెడీ స్పెంట్, వాట్ వుడ్ బీ దేర్ మెయిన్ ఎక్స్పెండిచర్ బి. అంటే వాళ్ళు ఇప్పుడు ఖర్చు పెట్టిన అమౌంట్కి 3 టైమ్స్ ఎక్కువ ఖర్చు పెడితే, 3 టైమ్స్ ఎక్కువ ఖర్చు పెడితే ఏమవుతుంది, వీడు 16 రూపీస్ పెట్టాడు కాబట్టి 16 3 ఇస్ 48. సో 17 పెట్టాడు కాబట్టి 17 3 ఇస్ 51. 21 రూపీస్ ఖర్చు పెట్టాడు కాబట్టి 21 3 ఇస్ 63. సో వీటి యొక్క యావరేజ్ మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు మీన్ ఎక్స్పెండిచర్. సో 48 ప్లస్ 51 ప్లస్ 63 బై 3 162 బై 3 అంటే మనకు 54 రూపీస్ అనేది మీన్ ఎక్స్పెండిచర్ వచ్చింది స్టూడెంట్స్. సో నెక్స్ట్, సో హోటల్ మేనేజర్ అనేవాడు 50% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు, అంటే ఇప్పుడు సెకండ్ కేసులో 50% డిస్కౌంట్ ఇస్తే సో మనకు వాళ్ళు ఎంత అమౌంట్ వాళ్ళ మెయిన్ ఎక్స్పెండిచర్ ఏమవుతుంది అని చెప్పి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మీరు చూడవచ్చు. సో 16 ఇంటూ 50 బై 100, 17 ఇంటూ 50 బై 100, 21 ఇంటూ 50 బై 100 అంటే 50% అన్నారు కదా. సో 50% డిస్కౌంట్ ఇస్తే ఇది 8 రూపీస్ అవుతుంది, ఇది 8.5 రూపీస్ అవుతుంది, ఇది 10.5 రూపీస్ అవుతుంది. సో ఓవరాల్గా మనకు వీటిని యాడ్ చేసి 3తో డివైడ్ చేస్తే మనకు 9 రూపీస్ వచ్చింది స్టూడెంట్. సో ఇది మీన్ ఎక్స్పెండిచర్ అవుతుంది. సో మనం ఇక్కడ చూసింది ఏంటి అంటే సో ఎక్స్పెండిచర్ పెరిగినప్పుడు మెయిన్ ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది,
ఎక్స్పెండిచర్ అనేది డిక్రీజ్ అయినప్పుడు మీన్ ఎక్స్పెండిచర్ అనేది డిక్రీజ్ అవుతుంది, అది మనము నోటీస్ చేసాం స్టూడెంట్స్. ఓకే, సో నెక్స్ట్ ఫైండ్ ద మీన్ ఆఫ్ 10 న్యాచురల్ నెంబర్స్, ఫైండ్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్. ఓకేనా, సో ఈ రెండు క్వశ్చన్స్ మనం చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ ఏంటినన్నా 1 to 10 డివైడెడ్ బై 10, సో 55/10 చేస్తే మనకు 5.5 వచ్చింది. సో దట్ ఈస్ ద యావరేజ్. సో ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ ఏంటి, 2, 3, 5, 7, 11. సో దాన్ని 5తో డివైడ్ చేస్తే, సో ఇవన్ని నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయో ఆ నెంబర్తో డివైడ్ చేయాలి. 1, 2, 3, 4, 5. సో 5తో డివైడ్ చేస్తే మనకు 5.6 వచ్చింది. దట్ ఈస్ ద మీన్ హియర్. సో నెక్స్ట్ రైట్, సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇన్ ఏ సెట్ ఆఫ్ 4 ఇంటీజర్స్ ద యావరేజ్ ఆఫ్ 2 స్మాలెస్ట్ ఇంటీజర్స్ ఈస్ 102, ద యావరేజ్ ఆఫ్ 3 స్మాలెస్ట్ ఇంటీజర్స్ ఈస్ 103, ద యావరేజ్ ఆఫ్ ఆల్ 4 ఈస్ 104. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద ఇంటీజర్స్? సో ఇక్కడ మీరు చూడొచ్చు స్టూడెంట్స్, సో మనకు డేటా ఏమి ఇచ్చారనంటే, సో పీక్యూఆర్ అంటే వాడు ఇంటీజర్స్ ఏమి ఇవ్వలేదు. సో నేను పీక్యూఆర్ఎస్ అని తీసుకున్నాను. కొందరు x1, x2, x3, x4 తీసుకుంటారు, కొందరు నచ్చిన వాల్యూస్ తీసుకుంటారు. ఐ టుక్ పీక్యూఆర్ఎస్. సో యావరేజ్ అంటే ఏంటిది, సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. సో ఫస్ట్ రెండు చిన్న నెంబర్స్ని తీసుకొని మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు 102 వచ్చిందంట మీన్. సో ఈ 200 పంపిస్తే 204 వాటి సమ్ అవుతుంది. సో నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ 3 స్మాలెస్ట్ ఇంటీజర్స్ ఏంటిది, 103 అంటే ఈ 300 పంపిస్తే 309 అయింది. సో సమ్ ఆఫ్ యావరేజ్ ఆఫ్ 4 ఇంటీజర్స్ అంటే సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్, మనకు 104 ఇంటూ 4 అంటే 416 అయింది. సో ఇప్పుడు మనకు పీక్యూ తెలుసు, పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ వాల్యూ తెలుసు. సో ఇప్పుడు ఎస్ అనేది అన్నిటికన్నా పెద్ద నెంబర్ అవుతుంది. సో పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ వాల్యూ 309 ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ ఈజ్ 416 మైనస్ 309. సో 107 అనేది లార్జెస్ట్ ఇంటీజర్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ వరకు మనకు సొల్యూషన్. సో నెక్స్ట్ విల్ గో టు వాట్ అన్న మోడ్. సో మోడ్ అంటే ఇప్పుడు మనకు మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అక్కరింగ్ వాల్యూ ఫర్ ఎ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈస్ కాల్డ్ ద మోడ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో లాంగ్ జంప్ చేసారు. సో లాంగ్ జంప్ చేసారు స్టూడెంట్స్, ఒకళ్ళది 98 సెంటీమీటర్ వచ్చింది, 125 సెంటీమీటర్ వచ్చింది, ఎక్సర్సైజ్ 2 ఇది. సో 140 సెంటీమీటర్, 155 సెంటీమీటర్, 155 సెంటీమీటర్. సో అన్నిటికైనా ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది ఏంటి నాన్న, సో ఈ ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది ఏమవుతుందన్న మోడ్ అంటాము. సో ఎప్పుడు ఇక్కడ మనకు 140 టూ టైమ్స్ రిపీట్ అవుతుంది, 155 టూ టైమ్స్ రిపీట్ అవుతుంది, అంటే ఇవి రెండు కూడా మోడ్సే. సో ఇటువంటి డేటాని మనం బై మోడల్ డేటా అంటాము. సో నెక్స్ట్, సో సెకండ్ క్వశ్చన్ చూడండి. సో ఏజ్ ఆఫ్ క్రికెట్ ప్లేయర్స్ ఇచ్చారు. సో ఇట్లా, సో దీంట్లో ఫైండ్ మినిమమ్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ టు బి యాడెడ్. సో ఫస్ట్ ఏంటిది, మీన్ మోడ్ రెండు ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మీన్ ఫైండ్ అవుట్ చేస్తే, సో సమ్ ఆఫ్ ఆల్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ 11. సో మనకు 308/11, సో 28 అనేటిది మీన్ ఏజ్ వచ్చింది. సో మోడ్ రాసుకున్నట్టయితే, సో ఇక్కడ చూడొచ్చు మీరు, నేను అన్నిటినీ కూడా అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నాను. సో నాకు 27 అనేటిది ఎక్కువసార్లు రిపీట్ అయింది. సో ఎక్కువసార్లు రిపీట్ అయిన వాల్యూయే మనకు మోడ్ అవుతుంది. సో మోడ్ వచ్చేసి 27 ఇయర్స్. సో మోడ్ చేంజ్ చేయాలి అంటే, ఇక్కడ 25 టూ టైమ్స్ ఉంది. సో అంటే మనకు ఇది 3 టైమ్స్ వచ్చింది, 4 టైమ్స్ 25 వస్తే కనుక మనకు మోడ్ చేంజ్ అయిపోతుంది. అంటే 25 ఏజ్ ఉన్న ప్లేయర్స్ని ఒక ఇద్దరిని యాడ్ చేస్తే మోడ్ 25కి చేంజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. సో ఈ నెంబర్స్ అన్నింటినీ కూడా మీరు ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో రాసుకోండి. సో ఇట్లా రాసుకున్న తర్వాత ఏది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది చూసుకోండి. సో 12 అనేది 4 టైమ్స్, 24 అనేది 4 టైమ్స్, 25 అనేది కూడా 4 టైమ్స్, సారీ 5 టైమ్స్, 36 4 టైమ్స్, 38 3 టైమ్స్, 46 3 టైమ్స్, 72 2 టైమ్స్. సో ఇక్కడ మోడ్ వచ్చేసి 4, మనకు మోడ్ వచ్చేసి ఏంటిది నాన్న, సో మోడ్ వచ్చేసి అన్నిటికన్నా ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఏంటిది, 25 అనేటిది రిపీట్ అయింది. ఎన్నిసార్లు అంటే 5 టైమ్స్ రిపీట్ అయింది, కాబట్టి మోడ్ వచ్చేసి 25 అవుతుంది. సో నాని ఇక్కడ మీరు చూడొచ్చు, సో డిసైడ్ వెదర్ మీన్ ఆర్ మోడ్ ఈజ్ బెటర్ రిప్రజెంటివ్ వాల్యూ అని అన్నారు. సో ఇక్కడ ఫస్ట్ షాప్ కీపర్ హూ సెల్స్ టూత్పేస్ట్ ట్యూబ్స్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ వాంట్స్ టు డిసైడ్ విచ్ సైజ్ ఇస్ టు బి ఆర్డర్డ్. సో ఇక్కడ మీరు మోడ్ చూసుకుంటే పర్ఫెక్ట్, ఎందుకనంటే ఇక్కడ మనం యావరేజ్ తీయాల్సిన అవసరం లేదు, ఏది ఎక్కువ అమ్ముడుపోతే అదే తెచ్చుకుంటాం కదా. సో ఏది ఎక్కువసార్లు అమ్ముడుపోతుంది అని అంటే మనకి ఇక్కడ మోడ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్, అండ్ ఇన్విజిలేటర్ వాంట్స్ టు బ్రింగ్ సఫిషియంట్ మార్క్స్ ఆఫ్ అడిషనల్ పేపర్స్ టు ద ఎగ్జామ్ హాల్. సో ఇక్కడ మీరు మీన్ తీసుకోవచ్చు, ఎందుకు అని అంటే, సో ఎలాగా అంటే ఇప్పుడు మనకు
నెంబర్ ఆఫ్ అడిషనల్ షీట్స్ పెరుగుతాయి, మనకు మెయిన్ వాల్యూ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ మీరు మెయిన్ తీసుకోవచ్చు. ప్రిపరేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ లడ్డూస్ ఫర్ ఏ మ్యారేజ్, అంటే ఇప్పుడు యావరేజ్ ఒక పర్సన్ 2 తిన్నారు అనుకోండి, మ్యారేజ్కి 480 పర్సన్స్ వస్తున్నాయంటే సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ చేస్తే ఇక్కడ కూడా మీరు మెయిన్ యూజ్ చేయొచ్చు. సో ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ అంటే మోడ్, సో అందరికన్నా ఎక్కువ ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళని ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఇన్ ఏ క్లాస్గా డిక్లేర్ చేసాం కాబట్టి మోడ్. సో నెక్స్ట్ టుమారోస్ క్లాస్ వీ విల్ డిస్కస్ మీడియన్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా విత్ పై చార్ట్స్, బార్ గ్రాఫ్స్ అండ్ డబల్ బార్ గ్రాఫ్స్.